పిల్లలు, 16వ శతాబ్దానికి చెందిన ధూర్జటి తన శ్రీకాళహస్తీశ్వర శతకంలో రాసిన పద్యం ఇది. చూడండి. కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకనేకుల్ వారిచేనేకతుల్ వడసన్ పుత్రులు లేని ఆశుకునకున్ వాటిల్లనే దుర్గతుల్ చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా. కొడుకుల్ పుట్టరు అటంచు ఏడ్తురు అవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకు అనేకుల్ వారిచే ఏగతుల్ వడసన్ పుత్రులు లేని ఆ శుకునకున్ వాటిల్లను ఏ దుర్గతుల్ చెడునే మోక్షపదంబు అపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా. ఈ పద్యానికి సారాంశం ఏమిటంటే, ఈశ్వరా, లోకంలోని జనులు ఎంత అవివేకులు. కొడుకులు పుట్టలేదని, తమకు ఉత్తమగతులు లేవని అజ్ఞానంతో ఏడుస్తున్నారు. కౌరవ చక్రవర్తి ధృతరాష్ట్రుడు 100 మందిని కన్నాడు. ఆ 100 మంది కొడుకుల వల్ల అతడు ఎంత ఉత్తమగతిని పొందాడు? అదే బ్రహ్మచారిగా ఉండి అపుత్రకుడైన, అంటే పుత్రులు లేనంత మాత్రాన శుకమహర్షికి ఏ దుర్గతులు కలిగను? ఇదంతా భ్రాంతి తప్ప మరొకటి కాదు. అపుత్రకుడైన వానికి మోక్ష మార్గము మూసుకొని పోతుందా? అదంతా వట్టి భ్రమ.